యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలే లక్ష్యంగా కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో వీడియోలు విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ తాజాగా మూడో వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో రెండు వేల పన్నెండులో వెలుగులోకి వచ్చిన లక్ష ఎనభై ఆరు వేల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కమలం పార్టీ ప్రస్తావించింది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య ఈ కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ షిబ్బు సోరెన్ చేతుల్లో ఉన్నట్లు తెలిపింది కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ఆదేశాలతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ పనిచేశారని భాజపా ఆరోపించింది గత ఆదివారం నుంచి కాంగ్రెస్ అవినీతిపై భాజపా రోజుకో వీడియో విడుదల చేస్తోంది పదేళ్ల యూపీఏ హయంలో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల మేర అవినీతి జరిగినట్లు పార్టీ ఆరోపించింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ వీడియోలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి